ప్రియాంకారెడ్డి కనిపించటలేదు అని ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రియాక్షను, ప్రియాంకారెడ్డిని బలాత్కరించి ఆమెని కాల్చి చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితుల్ని షాద్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కాపాడడంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే మన వ్యవస్థల తీరును అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే, ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో నలుగురు నిందితుల్ని కాపాడి ప్రజలు విపరీతమైన దాడి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోండి, తక్షణం శిక్షించండి అని స్లోగన్ చేస్తుంటే వాళ్ళని రక్షించి తీసుకోవటానికి వివిధ స్టేషన్ల నుంచి బలగాలను తరలించారు. స్పెషల్ స్క్వాడ్ అని, ఈ వివిధ రకాలైన స్పెషల్ ఎక్విప్మెంట్ టీమ్స్ని పిలిపించి, వ్యాన్స్ పిలిపించి, ఫైర్ ఇంజిన్ పిలిపించి, వాళ్ళ మీద అడ్డొస్తుంటే ప్రజల మీద లాఠీ ఛార్జ్ చేసి మరీ జైలుకి తరలించారు. నేను దీన్ని తప్పు పట్టడంలా, దీన్నే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చక్కగా ప్లాన్ చేసి వివిధ స్టేషన్ల నుంచి జనాలు తీసుకొచ్చి వాళ్ళని రక్షించగలిగాడు. అక్కడ ఈ స్టేషను ఆ స్టేషను పర్మిషను పర్మిట్లు లోకల్ నా పరిమితికి రాదన్నది లేదు. నిందితుని కాపాడేటప్పుడు పోలీసులు అంతా ఏకమైపోతున్నారు, రక్షిస్తున్నారు. కానీ ఒక ప్రియాంకారెడ్డి కనిపించడం లేదని తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఆ స్టేషన్ ఆఫీస్ అదే స్టేషన్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రెస్పాన్స్ రాలే, ఇది నా పరిమితికి రాదు ఇంకో స్టేషన్కి వెళ్ళండి అన్నాం, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాకు పరిమితికి రాదు మీరు ఇంకో స్టేషన్కి వెళ్ళండి అన్నాం. మరి నిన్న లేని నిన్న ఒక రకమైన అప్రోచ్, ఈ రోజు నిందితులు కాపాడడంలో మరొక రకమైన అప్రోచ్. నిందితులు కాపాడేటప్పుడు ప్రోయాక్టివ్ అప్రోచ్లోకి వెళ్తున్నారు పోలీసులు, బాధితులు కాపాడేటప్పుడు ఆ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఏమైపోతుందో తెలియదు వీళ్ళకి. రియాక్టివ్ అప్రోచ్ అంటే ఇన్సిడెంట్ జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత వచ్చి కంటి తుడుపు చర్యలుగా విచారణ జరపడం అయ్యాన్ని. ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒక వ్యాన్, పోలీసు వ్యాన్ తీసుకుని నలుగురు వెళ్ళి ఆ ఖాళీ స్థలాల చుట్టుపక్కల వెతుకుంటే అమ్మాయి బతుకుండేది. మన వ్యవస్థల తీరు, నేను ఇవాళ ఏదో ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ నేను తప్పు పడతలే, మన వ్యవస్థలో ఉన్న లోపమేది అని చెప్పడం కోసమే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా. నిందితుల్ని, దోపిడీదారుల్ని, దొంగల్ని, కూనీకోరుల్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలు సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు తీసుకోవటం లేదు అనేది ఒక్కసారి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఆలోచించి, మీడియా కూడా వీళ్ళందరినీ సమన్వయపరిచి సరియైన చర్యలు తీసుకుంటారనే నేను దీన్ని వ్యక్తీకరించదలుచుకున్నా. మరొక పక్కన మేము ప్రతి ఒక్కరికే సాయం అయితే ప్రాణరక్షణ కల్పించలేమన్న హోంమంత్రి గారు వ్యాఖ్యలు చేసినట్లు కూడా విన్నాం. మరి ఒక మహిళకి ప్రాణరక్షణ కల్పించలేని వ్యక్తులు నలుగురు నిందితులకు ప్రాణరక్షణ కల్పించడానికి ఇంతమంది పోలీసులు ఎట్లా చేయగలిగారు? ఆమె రక్షించడానికి లిమిట్స్ అడ్డు వచ్చినప్పుడు మరి వీళ్ళని రక్షించడం ఓన్లీ షాద్నగర్ పోలీసులు వెళ్ళాలి, మిగిలిన పోలీసులు ఏది ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ వ్యవస్థీకృతమైన లోపాలు సరిదిద్దాలి. ఒక ఆమె క్యారెక్టర్ ఎటువంటిదైనా, ఒక మహిళ స్టేషన్కి వెళ్తే ఇమీడియట్గా రియాక్ట్ కానీ పోలీస్ స్టేషన్ ఎందుకు? అటువంటి పోలీసులు ఉన్నది ఎందుకు? వాళ్ళ చేసింది తప్పు అయితే 24 గంటల నిందితులు పట్టుకోగలిగిన పోలీసులు 24 గంటల అటువంటి యాక్షన్ తీసుకొని పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది కూడా మన రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, మేధావులు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలుసుకోవాలి. మహిళామణులు కూడా ఈ వ్యవస్థల్లోని, ఈ వ్యవస్థలో నిందితులకు ఒక రకమైన ట్రీట్మెంటు, బాధితులు మరొక రకమైన ట్రీట్మెంట్ ఇచ్చే మన వ్యవస్థలు మారినప్పుడు మీరు మీ చేతిలో ఉన్న అట్లకర్రని, మీ చేతుల్లో ఉన్న మీరు ఉపయోగించే చీపురు కట్టలు తీసుకుని నడు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తేనే కానీ ఈ వ్యవస్థల్లో మార్పు రావు. ఈ వ్యవస్థల్లో మార్పు రానంత వరకు రోజుకొక ప్రియాంకారెడ్డి బలైపోతూనే ఉంటుంది. జై హింద్.